ప్రణమా పరిణయమా. ప్రేయసిని గెలిచి ఆ విజయలక్ష్మినే నాకు సవతిగా తీసుకురండి. మహేంద్ర, మీ ఈటీవీలో ప్రతి ఆదివారం మ్యూజిక్ థెరపీ జరుగుతోంది కదా మనందరికీ, మరి ఈ ఆదివారం కూడా అద్భుతమైన స్వరకర్తలు మనకు అందించిన ఆణిముత్యాల లాంటి పాటలను వినడానికి సిద్ధమైపోండి. ఇవాల్టి పాటల స్వరకర్తలు శ్రీ యువన్ శంకర్ రాజా గారు అండ్ ద మ్యూజిక్ మాస్ట్రో ఇళయరాజా గారు. పాటలు విని ఆనందించండి. మరి ఇసై జ్ఞాని లయరాజు ఇళయరాజా గారి ప్రియపుత్రులు శ్రీ యువన్ శంకర్ రాజా గారు 1979 August 31 తమిళనాడులోని మద్రాసులో జన్మించారు. చిన్నతనంలోనే జేకబ్ మాస్టర్ గారి దగ్గర పియానో వాదనలో శిక్షణను పొందారు. 16 వసంతాల వయసులోనే తమిళంలో స్వరకల్పన చేసిన అతిపిన్న వయస్కులు శ్రీ యువన్ శంకర్ రాజా. తెలుగులో ఆయన స్వరాలను అందించిన తొలిచిత్రం శేషు, 7/G బృందావన్ కాలనీ సంగీతంతో తెలుగు శ్రోతలకి చేరువయ్యారు. తెలుగులో యువన్ శంకర్ రాజా గారు చేసిన చిత్రాలు తక్కువైనా ప్రతి చిత్రంలోనూ తన ముద్ర కనిపించేలాగా వినసొంపైన సంగీతాన్ని అందించారు. రీరెకార్డింగ్లో తండ్రికి తగ్గ తనయుడుగా నిరూపించుకున్న ఆ యువ సంగీత దర్శకుడు మరిన్ని ఘన విజయాల్ని అందుకోవాలని మనసారా కోరుకుంటూ ఆయన స్వరపరిచిన కొన్ని మధుర గీతాల్ని విని ఆనందిద్దాము. ముందుగా రిథమిక్ జాయ్ని అందించిన ఓయ్ చిత్రంలో కార్తీక్ సునీతి చౌహాన్ పాడినటువంటి అనంత్ శ్రీరామ్ గీతాన్ని మనకు వినిపించడానికి వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. గీతామాధురి అండ్ ప్రసాద్. కలువలతోనే అంచులు వేసి కానుక పంపించనా, అడిగినదేదో అదే ఇవ్వకుందా, అంతకు మించి అందించేది ప్రేమ. రంగుల లోపం ఇస్తావా, నా ప్రేమగా నిన్ను మార్చుకున్నా,
కలకవుతుందా నీ కలబండాలని వెలకువలోనే ప్రియా అంటూ నిన్నే చేరుకునేది మనసులోని ప్రేమ రాజాకి ఘన విజయాన్ని అందించిన మరో స్ట్రెయిట్ తెలుగు చిత్రం ఆడువారి మాటలకు అర్థాలే వేరులే. మిత్రుడు సెల్వరాఘవన్ తెలుగులో మొట్టమొదటిసారి రూపొందించిన ఈ చిత్రంలో 6 అతి మధురమైనటువంటి బాణీల్ని అందించారు యువన్ శంకర్ రాజా. కమర్షియల్ సక్సెస్తో పాటు 3 నంది పురస్కారాలని అందుకున్న ఈ చిత్రంలో ఆల్మోస్ట్ అన్ని మాంటేజ్ షాట్స్తో చిత్రీకరించిన యుగల గీతం స్వరకర్తకి ఎంతో పేరు తెచ్చిపెట్టింది. చిత్రం కోసం కార్తిక్ అండ్ గాయత్రి అయ్యర్ పాడిన ఆ పాటని మనకిప్పుడు వినిపించబోతున్నారు హేమచంద్ర అండ్ దామిని. మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి విడిచావే ప్రేమను పంచి నా మనసుకి ప్రాణం పోసి నీ మనసుని కానుక చేసి ఇది చావే ప్రేమను పంచియో. నా వయస్సుకి వంతెన వేసి నా వలపుల వాకిలి తీసి చేసి
నిలిచావే ప్రేమను పంచి అసుర సాధన చేసి సంగీతాన్ని మధించి సుమధుర గీతామృతాన్ని అందించిన మాస్ట్రో శ్రీ ఇళయరాజా. అసలు పేరు జ్ఞానదేశిగన్. మతం మార్చుకుని డానియల్ రాజయ్య అయ్యారు. లయరాజు ఇళయరాజాగా సంగీతాభిమానుల హృదయాల్లో కొలువు తీరారు. 1943 జూన్ 2వ తేదీన తమిళనాడు మదురై జిల్లాలోని పున్నైపురంలో జన్మించారు. స్వరకర్తగా తొలిచిత్రం తమిళంలో అన్నక్కిళి, తెలుగులో భద్రకాళి. సినీ సంగీత పరిశ్రమని కొత్త పుంక్తులు తొక్కించిన ఈ ఇసై జ్ఞాని తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో 1000కి పైగా చిత్రాలకి సుస్వరాల్ని అందించారు. ఉత్తమ స్వరకర్తగా 4 జాతీయ పురస్కారాలు, 3 నంది పురస్కారాలు, 3 గౌరవ డాక్టరేట్లు అందుకున్న ఈ పద్మభూషణుడు సింఫనీని స్వరబద్ధం చేసి అంతర్జాతీయ ఖ్యాతిని కూడా ఆర్జించారు. ఆయన స్వరాల్ని అందించినటువంటి మధుర గీతాల్ని వింటూ ఆ లయరాజుని నిండు మనస్తో అభినందిద్దాము. వేటూరి సుందరరామ్మూర్తి గారి అందమైన పదరచనకు, ఇళయరాజా గారి రాగరచనకు మధ్యనున్న అనుబంధం గురించి చెప్పడానికి వారి కలయికలో పుట్టిన పాటలు తప్ప నా మాటలు చాలవు. అతని స్వరాలకు ఇతను పదాల పుట్టాలు కట్టినా, ఇతని పదాలకు అతను మధురమైన మట్లు కట్టినా ఫలితం మధుర గీతాల వెల్లువే. అందుకు సుస్వర సాహితీ సాక్ష్యంగా నిలిచిన ఈ గీతాంజలిని మీకు అందిస్తున్నాము. మనో గారిని, చిత్రగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. ఏల జాలి మాటలు మాసిపో
కాదు తానిచ్చినటువంటి బాణీలతోనూ మొత్తం సినిమాకి ఆ సినిమాలోని పాటల సన్నివేశాలకు ప్రాణం పోయగల సత్తా ఇళయరాజా గారికి ఉంది. ఉదాహరణకి జగదేక వీరుడు అతిలోక సుందరి చిత్రం కోసం స్వరపరిచినటువంటి ఈ బాణీలో ఓ అలౌకికమైన వాతావరణాన్ని సృష్టించారు రాజా గారు. ముఖ్యంగా కోరస్తో చేసిన ఆర్కెస్ట్రైజేషన్ ఆ పాటకి అసలైన ఊపిరి. ఇళయరాజా గారి బాణీకి వేటూరు గారు అద్దిన మాటల రంగులు, దర్శకేంద్రులు చిత్రీకరణలో జోడించిన హంగులు ఆ గీతాన్ని చిరంజీవిని చేశాయి. బాలుగారు, జానకి గారు ఆలపించిన ఆ అందాల గీతంతో ఇప్పుడు మన ముందుకు వస్తున్నారు శ్రీకృష్ణ అండ్ గీతామాధురి.
సినిమా కథ మంచి టెన్షన్ గా నడుస్తున్నప్పుడు పాట వచ్చింది అనుకోండి, మామూలుగా ప్రతి ప్రేక్షకుడు చిరాకు పడతాడు. అయితే ఆ పాట ఇళయరాజా గారు స్వరపరిచింది అనుకోండి, ఆ టెన్షన్ నుండి రిలీవ్ అయ్యి రిలాక్స్ అవుతాడు. దట్ ఈస్ రాజాస్ మ్యూజిక్. శివ చిత్రంలో కథ మంచి పట్టు మీద ఉన్నప్పుడు వచ్చినటువంటి ఈ పాట ఇళయరాజా గారి మధుర గీతం కాబట్టి ప్రేక్షకులు మెచ్చారు. సిరివెన్ల సీతారామశాస్త్రి గారు అందంగా రాసిన ఈ ఆలు మగల పాటని సినిమా కోసం పాడింది మను గారు, జానకి గారు. ఇప్పుడు పాడబోతోంది మను గారితో కలిసి కల్పన గారు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాలు గోల ఇంకా నా వేలు కాదు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు, విరహాలు గోల ఇంకా నా వేలు కాదు. ఏడు వద్దన్నా ఊరుకోదు, విరజాజి పూలు వంటింట్లో ఆడరాదు. కౌగిలే వదలను వాకిలే పిలిచిన స్నానానికి నీ చూపులే సోపుగా కావాలనే సరదా. లోనికి రాన్న పాపల పారాడన ఈయగా తిడుతూనే లాలించన సరసాలు చాలు శ్రీవారు తాన విరహాలు గోల ఇంకా నా. ముదిరిన వేడుక మత్తుగా పెదవుల నీడకే చేరదా. ఎందుకు ఇక మగ తొందర బొత్తిగా కుదురుగా ఉండనే ఉండరా. ఆరారగా చేరక తీరేదెలా అందాక ఈడుకోల చురుకైన ఈడు వద్దన్నా ఊరుకోదు, విరహాల పూలు వంటింట్లో ఆడరాదు. ఊరించే దూరాలు అంటే ఈయంగా తీరు. సరసాలు చాలు శ్రీవారు వేళ కాదు. ఆహా 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 ఆహ
మనుగారు ఈ పాట పాడించినప్పుడు ఇళయరాజా గారు మీరు ఇలాగే అక్కడ కూడా అల్లరి చేసేవాళ్ళ బాగా జానకమ్మ తిడతానే ఉంటారు నిలబడి పాటరా కానీ మీరు ఇలాగే అక్కడ కూడా సురేష్ ప్రొడక్షన్స్ పతాకంపై రామానాయుడు గారు నిర్మించిన ప్రేమ కథా చిత్రం ప్రేమ. ఆ చిత్రాన్ని బాలుగారు తన హృదయంలో పదిలపరచుకోవడానికి 4 కారణాలున్నాయి. ఆ చిత్రానికి దర్శకులు మిత్రులు సురేష్ కృష్ణ గారు, సంగీత దర్శకులు మరో మిత్రులు ఇళయరాజా గారు, గీత రచయిత ప్రాణానికి ప్రాణమైన ఆచార్య ఆత్రేయ గారు. ఇక ఆ చిత్రానికి బాలుగారు ఉత్తమ క్యారెక్టర్ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా 2 నంది పురస్కారాలని కూడా అందుకున్నారు. అన్నిటికీ మించి ఆ పాట కోట్లాది సంగీత ప్రియుల హృదయాల్ని కొల్లగొట్టింది. బాలుగారు చిత్రగారు పాడినటువంటి ఆ పాటని వేదిక పైన పాడడానికి ప్రేమతో వచ్చేస్తున్నారు హేమచంద్ర అండ్ చిత్రగారు. రాగం మోగింది అందాల లోకం రమ్మంది జరగంది
రాఘవేంద్రరావు గారికి ఎంతో ఇష్టమైన స్వరకర్త శ్రీ ఇళయరాజా గారు. ఆఖరి పోరాటం చిత్రం కోసం ఆయన దగ్గరుండి మరీ బాణీల్ని చేయించుకున్నారు. ఆ చిత్రంలోనూ వేటూరి ఇళయరాజాల సంగమమే, వారిద్దరి సాహితీ స్వరాల సంబరమే. ఆ చిత్రంలో పరమ విషాద రాగంగా అందరూ పరిగణించే శుభ పంతువరాళి రాగంలో ఒక యుగల గీతానికి బాణీని సమకూర్చారు ఇళయరాజా గారు. ఆ బాణీకి అందమైన పదాల ఓణితో ముస్తాబు చేశారు వేటూరి గారు. సినిమా కోసం బాలుగారు, జానకమ్మ పాడిన ఆ పాటని ఇప్పుడు మన కోసం పాడబోతున్నారు హేమచంద్ర అండ్ సాయి శిల్ప. సందే వేళలో లేలేత పొడుకు అందె కత్తెతో మబ్బే కన్ను గీటే అరే మాటే బయట దాటే చలి కోరుకుంటే చెలి ఉరుకుతుంటే కొలే గుంది పడుచు ముచ్చట బలే కదా గాలి ఇచ్చట బలే గుంది పడుచు ముచ్చట బలే కదా గాలి ఇచ్చట స్వాతి చినుకు సంధి వేళలోయ్ లేలేక వలపు వంద గాడిలోయ్ ఈడే గురుముతుంటే నుండే తరుముతుంటే సరగాలతోటే స్వరాలల్లుకుంటే పద అంది పడుచు పూపదాయ్ ఇదే కదా చిలిపి ఆ పద పద అంది పడుచు పూపదాయ్ ఇదే కదా చిలిపి ఆ పద. సన్నని గిల్లుడు సాగిన వేళ కురిసిన స్వాతి చినుకు సందె వేళలో లేలేత వణుకు అందెగత్తెతో మబ్బే కన్ను గీటే అరే మాటే బయట దాటే స్వరగాలతోటే స్వరాలల్లుతుంటే పలే గుంది పడుచు ముచ్చట పలే కదా గాలి ఇచ్చట పలే గుంది పడుచు ముచ్చట బలే కదా గాలి ఇచ్చట. మీటూ
చేసిన కవింతలో స్వరాలందుకుంటే భలే గుంది పడుచు ముచ్చట భలే కదా గాలి ఇచ్చట మొదటి నుంచి కళాతపస్వి కె విశ్వనాథ్ గారి చిత్రాలకు ఆస్థాన సంగీత దర్శకులు స్వరబ్రహ్మ మహాదేవన్ గారు. వారి కలయికలో శంకరాభరణం లాంటి సంగీత భరిత చిత్రం వచ్చాక కూడా సాగర సంగమం చిత్రానికి ఎందుకు మహాదేవన్ గారిని మార్చారో మనలాంటి సామాన్యులకి ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. కారణాలు ఏవైనా సాగర సంగమం చిత్రానికి ఇళయరాజా గారు అందించిన సంగీతం మాత్రం మామని మరిపించింది, సంగీత ప్రియుల మనసుల్ని ఆకట్టుకుంది. ముందు తన స్వరరచనే ఆ తర్వాతే పదరచన అని పట్టుపట్టే ఇళయరాజా గారు ఈ సినిమాతో పట్టు సడలించారు, వేటూరి గారి సాహిత్యానికి తన సంగీతాన్ని అందించారు. అందుకేనేమో నాదం వినోదమైంది. సినిమా కోసం బాలుగారితో కలిసి ఎస్పి శైలజ గారు పాడిన ఆ పాటని ఇప్పుడు శ్రీకృష్ణ అండ్ కల్పనల యుగళంలో విందాము. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సరుపు పరమ పదము భావములు భంగిమలు గానములు గమకములు భావములు భంగిమలు గానములు గమకములు అంగికమౌ తపమీ గతి సేయగనాథ వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభతను వాదము సలుపు పరమ పదము భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం భరతమైన నాట్యం బ్రతుకు నిత్య నృత్యం తపనుని కిరణం తామసహరణం తపనుని కిరణం తామసహరణం శివు
ముని నయన త్రయనాశ్యం ధీరన ధీరన తకిట తకిట ధిమి ధీరన ధీరన నాట్యం ధీరన ధీరన తకిట తకిట ధిమి ధీరన ధీరన లాస్యం నమక చమక సహజం నట ప్రకృతి పాదజం నర్తన మే శివ కవచం నటరాజ పాద సుమరజం ధీరనన ధీరనన ధీర 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 నాద వినోదము నాట్య విలాసము పరమ సుఖము పరము అభినయ వేదము సభకనువాదము సలుపు పరమ పదము గారికి కొందరు వ్యక్తులే నచ్చుతారు. ఆ వ్యక్తుల్లో ముందు వరుసల్లో ఉంటారు దర్శకులు వంశీ గారు. బాణీల విషయంలో వంశీ గారు ఏం చెప్తే అదే చేసేవారట ఇళయరాజా గారు. ఇళయరాజా గారు తమిళంలో చేసిన చాలా పాటల్లో తనకి నచ్చిన నాలుగే నాలుగు పాటల్ని వంశీ గారు తెలుగులో వాడుకున్నారు. ఆ నాణ్యమైన నాలుగు పాటల్లో ఏప్రిల్ 1 విడుదల చిత్రంలోని చుక్కలు తెమ్మన్న అన్న పాట ఒకటి. సిరివెన్నెల గారు చాలా గమ్మత్తుగా రాసిన ఆ పాటని సినిమా కోసం మనో గారు చిత్రగారు పాడారు. ఇప్పుడు పాడబోతుంది వారిద్దరే. వేదికపైకి ఆహ్వానిస్తున్నాము మనో గారిని చిత్ర గారిని. చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా నమైనా చేస్తానే ఏమైనా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా నమైనా చేస్తానే ఏమైనా నిన్నే మెప్పిస్తాను నన్నే అర్పిస్తాను వస్తానమ్మా ఎట్టాగైనా చుక్కలు తెమ్మన్నా తెచ్చుకురానా చూస్తావా నమైనా చేస్తానే ఏమైనా ¶¶
నువ్వులో తీసారే బాల ఖైదీ ఉందా ఇదిగో ఇందా ఖైదీ కన్నయ్య కాదే వీడికి అన్నయ్య వాడే సుందరి తల అతి గెలిచి ఇస్తా పద ఏ మాయ చేసైనా ఒప్పించే తీరాలి సుఖరుదేమన్నా తెలుసుకురానా చూస్తావామైనా చేస్తానే ఇళయరాజా గారికి అహంకారం జాస్తి కాదు, ఇళయరాజా గారికి అతిశయం ఎక్కువ. ఆయనే అహంకారి అయితే బచ్చా దర్శకుడు వంశీ అన్ని మ్యూజికల్ హిట్స్ ఇచ్చుండేవారా? దర్శకుడు వంశీ పరిశ్రమలో నిలదొక్కుకోవడానికి ముమ్మాటికి కారకులు ఇళయరాజా గారే. సితార చిత్రానికి రాజాగారు చేసిన రీరెకార్డింగే ఆ చిత్రాన్ని బ్రతికించింది, వంశీకి బ్రతుకునిచ్చింది. వేటూరి గారి సాహిత్యం, బాలు జానకమ్మల యుగళం, సితార చిత్రాన్ని, ఇళయరాజా గారి స్వరమాధుర్యాన్ని ఇనుమడింపచేశాయి అంటే అతిశయోక్తి కాదు. హేమచంద్ర కల్పనల యుగళంలో నుంచి వెలుకురికే ఈ జిలిబిలి పలుకుల్ని వింటూ పరవశించండి మరి. జిలిబిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా పిల్లకిల నగబుల బలపులు చిలికిన మైనా మైనా మిలమిల మెరిసిన తార మిన్నున విడిన సితార మిలమిల మెరిసిన తార మిన్నున విడిన సితార మధుల పెదవుల మమతలు విరిసిన మైనా ఓ మైనా కలలను పెంచకు కలతను దాచకు ఏమైనా ఓ మైనా జిలిబిలి పలుకుల జిలిపిగా పలికిన ఓ మైనా మైనా కిలకిల నగబుల బలపులు చిలికిన ఓ మైనా మైనా
నన్నులే చిరునామా ఓ మైనా ఓ మైనా చిరునవ్వే పుట్టిల్లు నీకైనా నాకైనా కారలకే సిగపూవ కారాడే సిరిమూవ కారలకే సిగపూవ కారాడే సిరిమూవ పరివిల్లు రంగుల్లో వర్ణాలే చిలికిన చిలకవు లకవు పలకవు మైనా ఏమైనా జిలిపిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా పలికిన మైనా మైనా తలకరి వయసుల మిలుగురు సొగసులదే మైనా మైనా మిలమిల మెరిసిన తార మిన్నుల విడిన సితార గుడికే చేరని దీపం పడమటి సంధ్యారాగ మధువుల పెదవుల మమతలు విరిసిన మైనా ఓ మైనా చుక్కలు అందక దిక్కుల దాగిన నేనే జిలిపిలి పలుకుల చిలిపిగ పలికిన మైనా మైనా తొలకరి వయసుల మినుగురు సొగసులదే మైనా మైనా కేవలం ఇళయరాజా గారి సంగీతంతోనే శతదినోత్సవం చేసుకున్న చిత్రం అభినందన. ఆ చిత్రంలో ఇళయరాజా గారు స్వరకల్పనలో ఆత్రేయ గారు రాసిన ప్రతి పాట స్వరప్రియుల మనసుల్ని ఆకట్టుకుంది. ఆత్రేయ గారి మనసుని మన కళ్ళ ముందుంచే ఈ పాట బాలు గారికి ఎంతో ఇష్టం. అయితే ఇప్పుడు ఆ పాటని మనకు అందించబోతున్నది శ్రీకృష్ణ. శ్రీకృష్ణుని వేదికపైకి ఆహ్వానిస్తున్నాము. కరిగే కళ్ళు నాలో నీ
పోవాలి ప్రాణము, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం. ప్రతిభకు పట్టం కట్టిన మరో చిత్రం కె బాలచంద్ర గారు రూపొందించిన రుద్రవీణ. ఆ చిత్రంలో రాజాగారు స్వరపరిచిన పాటలన్నీ సూపర్ హిట్లే. ముఖ్యంగా చిత్ర కథను నడిపించే ఈ సిరివెన్నెల గీతం మరపురానిది. ఇళయరాజాగారు స్వరపరిచిన తీరు, బాలుగారు పాడిన తీరు ఈ పాటని చిరంజీవిని చేశాయి. ఇప్పుడు ఆ పాటని మనోగారి గళంలో విందాము. తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, తరలిదాత తనే వసంతం తన దరికి రాని వనాల కోసం, గగనాల దాకాల సాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా. తరలిదాత తనే వసంతం తన దరికి రాని వనాల కోసం. దీపం పొందరిదా అడవిని సైతం వెలుగు కదా, వెన్నెల దీపం పొందరిదా అడవిని సైతం వెలుగు కదా, ఎల్లలు లేని చల్లని గాలి అందరి కోసం అందును కాదా. ప్రతిమతిని లేపే ప్రభాత రాగం, పదే పదే చూపే ప్రధాన మార్గం, ఏది సొంతం కోసం కాదను సందేశం, పంచే గుణమే పోతే ప్రపంచమే శూన్యం. ఇది తెలియని మనుకడ కథ దిశ నెరుగని గమనము కథ. తరలిదాత తనే వసంతం తన తరికి రాని వనాల కోసం.
చదువుకునలేని శృతి కలదా కెదసడిలోనే లయలేదా బ్రతుకునలేని శృతి కలదా కెదసడిలోనే లయలేదా ఏ కళకైనా ఏ కళకైనా జీవిత రంగం వేదిక కాదా ప్రజాదనం కానీ కళ విలాసం ఏ ప్రయోజనం లేని వృధా వికాసం కూసే కోయిల పోతే కాలం ఆగిల్దా పారే ఏరే పాడే మరో పదం రాదా మురళికి గల స్వరముల కళ పెద విని విడి పలగదు గద తరలిదాద తనే వసంతం తన తరికి దాని మనాల కోసం గగనాల దాకా అలసాగకుంటే మేఘాల రాగం ఇలా చేరుకోదా తరలిదాద తనే వసంతం తన తరికి రాని మనాల కోసం. దర్శక మణిరత్నం రూపొందించిన దళపతి చిత్రంలో స్వరపతి ఇళయరాజా గారు స్వరపరిచిన బాణీలన్నీ చిత్ర శ్రవణీయాలే. ఆ చిత్రంలో ఏ పాట తీసుకున్నా రాజాగారి స్వరముద్రే కనిపిస్తుంది. ముఖ్యంగా బాలుగారు చిత్రగారు పాడిన ఈ యుగళగీతంలో ఇళయరాజా గారి స్వరకల్పంలోని వైవిధ్యం స్పష్టంగా వినిపిస్తుంది. మనదైన కళ్యాణికి హిందుస్థానీ పోహళింపుల్ని జతచేసి పాటని తేనె ఓటుని చేశారు లయరాజు ఇళయరాజా గారు. ఇప్పుడు ఆ పాటని చిత్రగారితో కలిసి పాడడానికి వేదికపైకి వస్తున్నారు శ్రీకృష్ణ. యుద్ధాన ఏమైనా నా ఆత్మీయ నిన్నే
నన్నే గెలిచేనే కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంట సుందరి నేను వంట చూడని నీలో నన్నంట చూడని నీలో నన్నంట కానుకి ఇచ్చా మనసంత జన్మకి తోడై నేనుంట రూపొందించిన నిరీక్షణ చిత్రంలో జానకి గారు పాడిన ఆకాశం ఏనాటిదో అన్న పాటకి ఆకాశం అంత చరిత్ర ఉంది. ఆ పాట బాణీని ఇళయరాజా గారు మొట్టమొదటిసారిగా ఓళంగల్ అన్న మలయాళం చిత్రంలో వాడారు. మలయాళంలో చాలా ప్రాచుర్యం పొందిన ఆ బాణీనే నిరీక్షణ చిత్రంలో ఉపయోగించుకున్నారు ఇళయరాజా గారు. తెలుగులోనే కాదు, తమిళ హిందీ చిత్రాల్లో కూడా అదే ట్యూన్ని వాడుకున్నారు ఇళయరాజా గారు. ఏది ఏమైనా మన తెలుగులో జానకమ్మ గారు పాడిన ఆ పాట ముందు ఏ భాషలోని పాట అయినా దిగదొడిపే. ఆత్రేయ గారు రాసిన ఆ పాటని కల్పన గారి గాత్రంలో విందాము. ఆకాశం ఏనాటిదో అనురాగం ఆనాటిదే
ఏ నాటిదో అనురాగం నాటిదే ఆవేశం ఏనాడు కలిగెను ఆనాడే తెలిసిందది ఆకాశం ఏ నాటిదో అనురాగం నాటిదే రసనల ద్వారా ఉద్భవించి ఉరికి వచ్చే సప్తస్వర సుందరుల్ని భజించిన నాదయోగులలో ఇళయరాజా ఒకరు అని ప్రశంసిస్తూ ఇళయరాజా గారిపై తనకున్న అభిమానాన్ని అనురాగాన్ని చాటుకున్నారు వేటూరి గారు. ఇళయరాజా గారి రాగ రచనలకు ఎన్నో అమృతతుల్యమైన రచనల్ని అందించారు సుందరరామ్మూర్తి గారు. వారిద్దరి స్వరపదాల సంగమంలో ఎన్ని ఆణిముత్యాలు పుట్టాయి! ఎందరు గాయనీ గాయకులకి జాతీయ పురస్కారాలు ముట్టాయి! వారిలో రాజాగారు స్వరాలను అందించిన తొలిపాటతోనే జాతీయ పురస్కారాన్ని అందుకున్న చిత్రగారి గురించి ఎంతని చెప్పాలి! డాన్స్ మాస్టర్ చిత్రం కోసం ఆమె ఎప్పుడో పాడిన వేటూరి గారి గీతాన్ని ఇప్పుడు ఆమె గళంలో వింటూ అభినందించడం తప్ప మనం ఇంకేం చేయగలం చెప్పండి. మరి చిత్రగారిని వేదికపైకి ఆహ్వానించేస్తున్నాము. నీవే నా జీవన రాగం స్వరాలాభం
రగిలే తాపమే ఎదలో తీరగా ఈటీవీలో